ఎన్ఆర్ఏ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తా విశేషాలు. దళిత గిరిజనులకు ప్రభుత్వ పథకాలు రద్దు చేసిన అంశంపై ఎన్జీ జీవంలో బీసీఆర్ దాస్ కేపీ నారాయణ స్వామి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం. అసెంబ్లీ సమావేశంలో ఎస్సీల భూములు లాక్కునేలా అసైన్మెంట్ యాక్టివ్ సవరణ చేసింది. ఎస్సీలకు ఉన్న భూములు హక్కు కోల్పోతారు. అసెంబ్లీలో సవరణ చేసిన చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని ఎస్సీ ఎస్టీ జేఎస్సీల ఆధ్వర్యంలో డిమాండ్ చేశారు. దళిత గిరిజనులు రద్దు చేసిన పథకాలు ఇంకా చాలా ఉన్నాయి. ప్రస్తుత బడ్జెట్ సమావేశాలు పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ బీసీఆర్ దాస్, కేపీ నారాయణ స్వామి, బాలపెద్దన్న, సుబ్బరాయుడు, ఓబులపతి, నరసింహులు తదితరులు పాల్గొన్నారు. దళిత గిరిజనుల అఖిలపక్ష పోరాట కమిటీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత 27 పథకాలు ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన రద్దు చేశారు. వాటిని పునరుద్ధరించి ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లోన వాటిని ఇంప్లిమెంటేషన్ చేయాలని, అమలు చేయాలనే ఉద్దేశంతోనే ఈ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించాం. రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రధానంగా మరి ఇందాక మా మిత్రులతో కూడా మాట్లాడాము. అందరూ ఇప్పుడు బాలమానాడు, ఆయన ముత్యాలు, తర్వాత చెరుకు తోట పెనోగ్లేస్ చర్మకారులకు సంబంధించిన వాళ్ళు, ఎమ్మెల్యేలు, ఎంపీలు వాళ్ళ ఇల్లు కూడా ముట్టడి పెట్టాలా, ఆ తర్వాత దళిత గిరిజనుల పొలికేక, దళిత గిరిజనుల పొలికేక ఒక మీటింగ్ కూడా పెడదామని చెప్పని సీనియర్లంతా నిర్ణయానికి వచ్చాము. ఇప్పుడు దీంట్లోనే మరి ఎప్పుడు పెట్టాలా, ఏం చేయాలా, ఏం దాని పరిస్థితి మాట్లాడేదానికి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశాం. ప్రధానంగా మాకుండే హక్కులు పూర్తిగా పథకాలు రద్దు అయిపోయాయి. ఇప్పుడు 41 ఎపిఆర్సీ మన నారాజు గారు ఆ విషయాల మీద చెప్తారు. భూమి విషయం తమ్ముడు మరి నారాయణస్వామి గారు చెప్తారు. ఈయన సబ్జెక్ట్ ఉంది తిరుపాల్ గారు, తర్వాత హరి గారు, వీళ్ళు కూడా రెండు మాటలు మాట్లాడాలా. ఈ విషయంలోనూ మరి పిలిచిన వెంటనే వచ్చిన పాత్రికేయులు మీరు, మరి ప్రింట్ మీడియా వాళ్ళకి డిమాండ్స్, 27 పథకాలు ప్రస్తుత ఈ అసెంబ్లీ సమావేశాలను పునరుద్ధరించాలని, ఏదైతే మా 27 పథకాలు ఉన్నాయో 3 ఎకరాల భూమి వల్లని, తర్వాత ఎస్సీ ఎస్టీ సప్లాను సపరేట్గా మాకు చట్టం ఉంది కాబట్టి దాన్ని సపరేట్గా మాకే ఇప్పుడు నవరత్నాల్లో కలుపుకోండి, సపరేట్గా సప్లాన్ డబ్బులు ఖర్చు చేయాలని చెప్పని, అదేవిధంగా మరి బెస్ట్ ఆఫ్ లెవెల్ స్కూల్ ఆనుముత్యాలు ఓపెన్ చేయాలని చెప్పని, ఈ విధంగా మరి మిగిలిన విషయాలు కూడా మాట్లాడతారు. మరి ఈ విషయానికి మీరు సహకరించినందుకు మేము అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో సామాజిక నమస్కారం చేస్తున్నాం. జై భీమ్ నారాయణ. కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఘోరమైనటువంటి నిర్ణయాలకు మేము వ్యతిరేకిస్తూ వచ్చాం. అయితే తొందరలో మాకు జరిగినటువంటి నష్టాన్ని, మాకు జరిగినటువంటి విషయాలన్నింటినీ మేము క్రోడీకరించుకొని ఒక పెద్ద మహాసభ ఏర్పాటు చేసి మరి ఆ సభలో ప్రతి ఎమ్మెల్యేలకు, ప్రతి ఒక్కరికి మరి తెలిసేటట్లుగా, ప్రభుత్వానికి తెలిసేటట్లుగా గట్టి నిర్ణయంతో ఒక నిర్ణయం తీసుకొని మేము మాట్లాడి రాష్ట్ర గవర్నమెంట్ను తీరా పోయే మూమెంట్లోనైనా కనీసం మాకు ఈ బిల్లులో, అసెంబ్లీలో జరుగుతున్నటువంటి బిల్లులో కనీసం ఎస్సీ ఎస్టీ సంక్షేమ పథకాలన్నింటినీ రద్దుపరిచినటువంటి వాటినన్నింటినీ తీసివేసి మాకు సంబంధించినటువంటి ఏదైతే గతంలో మాకు లబ్ధి చేకూరాయో ఆ లబ్ధి ఉన్నటువంటి అన్నింటినీ మరి పునఃప్రతిష్ఠించాలని మేము డిమాండ్ చేస్తూ ఈ యొక్క ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా మరి పత్రికేయుల తరఫున మేము తెలియజేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వానికి. ఒకవేళ ఈ ప్రభుత్వము మరి తిరిగి మాకు ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా మాకు అన్యాయం చేసేటట్లు కనపడితే ఖచ్చితంగా మా యొక్క ఎస్సీలు అందరూ కలిసి ఏకదాటి పైనకి వచ్చి అన్ని సంఘాలు అందరూ కలిసికట్టుగా ఉండి మరి ప్రభుత్వానికి బుద్ధి చెప్పే పరిస్థితి వస్తుందని చెప్పి తెలియజేస్తున్నాం. జైపీ. ఇక్కడ ఇచ్చేసిన పెద్దలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ముఖ్యంగా తెలియజేయడం ఏమంటే అసైన్మెంట్ అనేది సవరణ చేస్తున్నారు, దాంట్లో జరుగుతున్న ఎస్సీ ఎస్టీ వాళ్ళకి భూ సమస్యల్లో జరుగుతున్న దాడులు ఎక్కువైపోయినాయి కదా. మా భూములే లాక్కొని ఇలా చేయడం సవరణ సవరణ అంటున్నారు. ఎక్కడ చేస్తున్నారు సవరణ? మా భూములే లాక్కొని మావన్నీ దోచేసుకుంటున్నారు. కానీ ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా, ఎంతమంది వచ్చినా కూడా మా తలరాతలు మారడం లేదు. మా తలరాతలు ఇలాగే ఉన్నాయి. మేము చాలా నష్టపోతున్నాం. మా భూముల్ని లాక్కోవడానికి మీరు భూ సవరణ చేయడం చాలా దురదృష్టకరమైనది. మా
హక్కులను మేము సాధించుకోలేకపోతున్నాం. ఎస్సీఎస్టీ సప్లాన్స్ ఎక్కడికి వెళ్ళాయి? ఎవరు పెట్టమన్నారు నిన్న అమ్మఒడి నాన్నఒడి తాతఒడి అని? ఎవరు పెట్టమన్నారు? మా పథకాలన్నీ తీసుకెళ్ళి నువ్వు పెట్టడానికి ఎవరు? నువ్వు ఉండేది నువ్వు ఐదేళ్ళు, కానీ మాకు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఉన్న సప్లాన్స్ ఎలా మారుస్తావు నువ్వు అని చెప్పి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డికి తెలియజేస్తున్నది ఏమంటే, మా సప్లాన్స్ నాకు ఇవ్వకుండా నువ్వు దోచుకోవడం చాలా దురదృష్టకరం. మీరు చాలా ఎక్కువ చేస్తున్నారు, తగ్గించుకోవడం మంచిదని చెప్పి నేను ఈ సభాపూర్వకంగా తెలియజేస్తాను. ఈరోజు అనంతపూర్ నగరంలో ఎన్జిఓ ఉన్నందు దళిత గిరిజన అఖిలపక్ష పోరాట సంఘం ఆధ్వర్యంలో ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేటివి ఎస్సీ ఎస్టీలను మోసం చేసే విధంగా వారిని మరింత వెనకబడతనానికి వివక్షతకు గురి చేసే పద్ధతిలో రద్దు చేసినటువంటి ఎస్సీ ఎస్టీ సంక్షేమ పథకాలన్నీ తిరిగి ప్రవేశపెట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించడం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలోని 27 ఎస్సీ ఎస్టీ సంక్షేమ పథకాలను రద్దు చేయడం వెనుక తీవ్రమైనటువంటి కుట్ర దాగి ఉంది. అంటే ఎస్సీ ఎస్టీ సంక్షేమ ఎస్సీ ఎస్టీల నేటోళ్ళని పేదరికంలోను నిరాక్షరాస్యతలను లేకపోతే వెనుకబాటుతనంలోనే నెట్టివేస్తేనే తిరిగి మనం అధికారంలోకి చేకే రావచ్చనే ఉద్దేశంతోనే ఈ సంక్షేమ పథకాలు రద్దు చేయడం జరిగింది. అందులో జీవ ప్రాణాలకు సంబంధించినటువంటి అతి ముఖ్యమైనటువంటి ఎస్సీ ఎస్టీ సంక్షేమ పథకాలు, భూమి కొనుగోలు పథకం కానీ, లేకుంటే ఉచిత బోర్లు కానీ, ఉచిత విద్యుత్ కానీ, లేకుంటే స్కావెంజర్స్ కానీ, జోగిని బస్వినీలకు సంబంధించినటువంటి లోన్లు కానీ, వ్యక్తిగత రుణాలు కానీ, ఇవన్నీ కూడా ఎస్సీ ఎస్టీలని ఒకవైపు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ముందుకు తెచ్చే క్రమంలో ఉన్నటువంటి పథకాలను ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రద్దు చేయడంతో మా వెనుకబడతనం మరింతగా వెనక్కిపోయే పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఖచ్చితంగా ఏవైతే ఎస్సీ ఎస్టీ సంక్షేమ పథకాలు రద్దు చేశారో అవి తిరిగి వెంటనే ప్రవేశపెట్టాలని చెప్పేసి మేము ఎస్సీ ఎస్టీ దళిత గిరిజన అఖిలపక్ష పోరాట సమితి ఆధ్వర్యంలో ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది. లేకుంటే తొందరలో ఎన్నికలు రాబోతున్నాయి. ఎన్నికల్లో దళిత గిరిజనుల సత్తా ఏమిటో, దళిత గిరిజనుల చైతన్య అభివృద్ధి ఏమిటో మేము తగిన గుణపాఠం చెప్పే విధంగా కూడా వీళ్ళకి ఎన్నికల్లో పనిచేస్తామని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ ఇప్పటికైనా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దిగిరావాలి. యథావిధిగా గతంలో ఏవైతే ఎస్సీ ఎస్టీ సంక్షేమ పథకాలు ఉన్నాయో అవన్నీ కొనసాగించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. జాతీయ ఉపాధ్యక్షులు మంత్రి నాయకత్వంలో పనిచేస్తున్నాం. ముఖ్యంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగంలో ఎస్సీ ఎస్టీ అనేక సంక్షేమ పథకాలు మరి ప్రవేశపెట్టడం జరిగింది. ఎందుకంటే దీనికి ప్రధాన ఉద్దేశం ఎందుకంటే దళిత గిరిజనులు కూడా అగ్రకుల వాళ్ళతో సమానంగా పథకాల సమానంగా ఉండాలని చెప్పేసి సంక్షేమ పథకాలు ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 1974 సంవత్సరం నుంచి ఎస్సీ ఎస్టీలు అభివృద్ధి చెందాలని చెప్పేసి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది. మరి అప్పటి నుంచి వచ్చినటువంటి ప్రభుత్వాలు ఎస్సీ ఎస్టీల అభివృద్ధి కోసం, వాళ్ళ సంక్షేమం కోసం మరి సంక్షేమ పథకాలను పెంచుకుంటూ పోతూ వాళ్ళ అభివృద్ధికి తోడ్పడ్డాయి. కానీ 2019 సంవత్సరం నుంచి ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి మరి అన్ని ప్రభుత్వాలు ఏర్పాటు చేసినటువంటి సంక్షేమ పథకాలను, 24 సంక్షేమ పథకాలను మరి విద్యార్థులు, పేద విద్యార్థులు కార్పొరేట్ విద్య చదివించుకోవాలని చెప్పేసి వెజిటబుల్ స్కూల్స్ను మరి విదేశీ విద్య విధానాలను పూర్తిగా మరి బంద్ చేసి ఎస్సీ ఎస్టీ చదువును, సంక్షేమాన్ని పూర్తిగా నిర్వీర్యం చేయడం జరిగింది. మరి ప్రస్తుతము రేపు 17 జరుగుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలలో ఖచ్చితంగా ఎస్సీ కార్పొరేషన్లకు, ఎస్టీ కార్పొరేషన్లకు, ఎస్సీ కార్పొరేషన్ గతంలో ఒకటే ఉన్నది, మరి జగన్ ప్రభుత్వము ఎస్సీ కార్పొరేషన్లు మూడు కార్పొరేషన్లుగా విడవడం జరిగింది. అదే మాదిక కార్పొరేషన్, మాల కార్పొరేషన్, మరి రెల్లి కార్పొరేషన్, ఈ మూడు కార్పొరేషన్లు ఏర్పాటు చేశాడు కాబట్టి వాళ్ళ చైర్మన్, వాటి కూడా చైర్మన్ ఏర్పాటు చేశాడు. మరి చైర్మన్లకు సీటు ఉందిగా అని చెప్పేసి ఈ కార్పొరేషన్కు ఒక రూపాయి కూడా కేటాయించి మరి ఆ కమ్యూనిటీకి మాదిక కార్పొరేషన్ కానీ, మాల కార్పొరేషన్, రెల్లి కార్పొరేషన్ కానీ ఒక పథకం ఇచ్చింది లేదు, ఒక సంక్షేమం ఇచ్చింది లేదు. మరి అక్కడ వాళ్ళ చైర్మన్ ఎక్కడ ఉన్నారో, మరి అక్కడ ఏ ఆఫీస్ ఉన్నా ఎవరికి తెలియదు. నిజంగా ఈ 3-4 సంవత్సరాల నుంచి ఎస్సీ ఎస్టీలను ఈ ప్రభుత్వం బిచ్చగాలుగా చేసిందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ నేను తెలియజేస్తూ మరి 17 బడ్జెట్ సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ బడ్జెట్లో మాదిగ మాల రెల్లి కార్పొరేషన్లకు బడ్జెట్ కేటాయించకపోతే ఖచ్చితంగా ఏకమై దళిత గిరిజనంతా ఏకమై పెద్ద ఉద్యమాన్ని సిద్ధం చేస్తామని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము ఇప్పటికే 450,000 కోట్ల రూపాయలు ఈరోజు అప్పుల్లో ఉన్నటువంటి పరిస్థితి అందరికీ తెలిసిందే. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 4.5 కోట్ల మంది ప్రజలందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. ముఖ్యంగా
మా ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి పథకాల విషయంలో 4 సంవత్సరాల నుంచి మా దళితులు గిరిజనుల యొక్క ఆర్థికంగా సామాజికంగా ఎటువంటి న్యాయం జరగలేదు 27 పథకాలు ఈ యొక్క రాష్ట్ర అవతరణ స్థాపించబడిన నాటి నుంచి చూసుకుంటే ఏ ప్రభుత్వం కూడా దళితుల యొక్క సంక్షేమ పథకాలను పక్కన పెట్టి ఈ యొక్క పాలన చేస్తున్నటువంటి ప్రభుత్వము నిస్సిగ్గుగా చెప్పాలంటే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వమేనే ఈ సందర్భంగా చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది 27 పథకాలు కేవలం ఉద్దేశపూర్వకంగానే ఎటువంటి ఒక్క రూపాయి లేకోకుండా నిజంగా చెప్పాలంటే ఈ పథకాలన్నీ అటక మీద ఎక్కిచేసి 27 పథకాలు మా పథకాలకు సంబంధించి సెంట్రల్ ఉన్నాయి ఎస్సీ సప్లాన్ నిధుల్ని ఎస్సీ సప్లాన్ నిధుల్ని అవి కూడా కేంద్ర ప్రభుత్వము 50% ఇస్తే ఇక్కడ 50% వేసుకొని మొత్తం అంతా కూడా 1000 కోట్ల రూపాయలు అభివృద్ధి చేసినటువంటి పరిస్థితి 72 శాఖలు ఉపయోగించుకుంటున్నాయి 72 శాఖలు మరి ఆ డబ్బులు కూడా ఈరోజు ప్రభుత్వ ఖజానాలకు వేసుకొని జీతాలంట ఇంకోటంట ఇంకోటంట అని చెప్పేసి ఆ పథకాలు ఈ పథకాలు అని చెప్పేసి వైఎస్ రాజశేఖర రెడ్డి పథకాలండి వైఎస్ జగన్ రెడ్డి పథకాలు అని చెప్పేసి ఈ రకంగా మోసపూరితమైనటువంటి పథకాలకు మళ్ళించడం దీన్ని యావత్తు ఎస్సీ ఎస్టీ దళిత గిరిజన ప్రజా సంఘాలంతా కూడా ముక్తకంఠంతో మేము కూడా వ్యతిరేకిస్తున్నాం తర్వాత ఈ బడ్జెట్ సెషన్స్ ఈరోజు జరగబోతున్నాయి 14 నుంచి 17 వరకు ఈ యొక్క బడ్జెట్ సమావేశాల్లో మేము ఒక్కటే చెప్పదలుచుకున్నాం ఇది ఆఖరి బడ్జెట్ దళితుల ఆఖరి బడ్జెట్ అనే సందర్భంగా మేము కోరుతా ఉన్నాం తర్వాత తెలియజేస్తున్నాం తాడో పేడో తెలుసుకోవడానికి ఇది మాకు ఆఖరి అవకాశం ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి బడ్జెట్లో ఈ యొక్క 27 పథకాలకి నిజంగా ఆయుష్షు పోయాలా ఆర్థిక ఆయుష్షు పోయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరడానికే ఈరోజు దళిత గిరిజన సంఘాల రౌండ్ టేబుల్ సమావేశంలో మా యొక్క ఆవేదనని తర్వాత ఈరోజు జగన్మోహన్ రెడ్డికి ఒకటే తెలియజేసే విధంగా దళితుల గిరిజన పొలికేక అని చెప్పేసి ఒక నామకరణంతో ఈరోజు రౌండ్ టేబుల్ ద్వారా ఈరోజు మేము పిలుపు ఇవ్వబోతా ఉన్నాం సప్తగిరి సర్కిల్లో మొత్తం ఒక బహిరంగ సభ కూడా ఒక 2-3 రోజుల లోపల ప్లాన్ చేసి ఈ యొక్క నిర్వహణకు సంబంధించి బీసీఆర్ దాస్ గారు కేపీ నారాయణ స్వామి గారు ఇక్కడ విచ్చేసినటువంటి ప్రజా సంఘాల నాయకులందరూ కూడా ఒకే తాటి పైన పథకాల సాధన కోసమే ఈ యొక్క బహిరంగ సమావేశం ద్వారా మొత్తం ఎమ్మెల్యేలు కూడా మేము ఒకటే అడుగుతున్నాం ఎంపీ ఎమ్మెల్యేలకి ఈ యొక్క మా వాయిస్ ద్వారా తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి ఈ యొక్క ప్రతినిధి బృందంగా పిలుచుకొని పోయి ఆల్ఫాపేటిక్లో ఏ అనంతపూర్ జిల్లాగా మా యొక్క ఈ యొక్క విన్నపాన్ని ఎమ్మెల్యే గారు ఇనిషియేటివ్ తీసుకొని ఈ యొక్క ప్రతినిధి బృందాన్ని కూడా తీసుకోవాలని చెప్పేసి ఈ కమిటీ ద్వారా తీవ్రమైన ఒత్తిడి చేసి తర్వాత మరి ఈ యొక్క పథకాలు సాధించుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ జై భీమ్ జై అంబేద్కర్ జగన్మోహన్ రెడ్డి గారు అది మా ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ఎస్సీ ఎస్టీ సంక్షేమ పథకాలు రద్దు చేశారు భారతదేశంలో స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయినప్పటికి కూడా ఇప్పుడు కూడా నేటికి కూడా దళిత గిరిజనులు వ్యవస్థకు గురి చేస్తున్నారు ఏ ప్రభుత్వం వచ్చినా కానీ రద్దు చేయనటువంటి సంక్షేమ పథకాలు మొట్టమొదటిసారిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాతనే దళిత గిరిజన సంక్షేమ పథకాలు రద్దు చేశారు గతంలో కూడా మీ నాన్న ఉన్నప్పుడు కూడా ఎస్సీకి సప్లాన్ నిధులన్నీ కూడా తీసుకుపోయి హుస్సేన్ సాగర్ గూడుకు తీసుకొచ్చేశారు అదే మళ్ళీ మీరు రిపీట్ చేస్తున్నారు దళిత గిరిజన సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కొనసాగించకపోతే మిమ్మల్ని ఇంటికి సాగనంపుతాం ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్లు ఏవైతే జరిగినాయో ఇప్పుడే మీ పతనం స్టార్ట్ అయింది దళిత గిరిజనులు ఏవైతే సంక్షేమ పథకాలు రద్దు చేశారో అవి మళ్ళీ పునరుద్ధరించాలి లేని పక్షంలో దళిత గిరిజన పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తాం అదే మాదిరిగా అనంతపురం ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మంత్రులు ఇన్నడి కూడా ముట్టడిస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకు ప్రజా సంఘాల నాయకులకు ప్రతి ఒక్కరికి జై భీమ్ జవహర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్.